అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రియేషన్స్ ఈనాడు మా గణపయ్య పారిజాత వనంలో అందంగా అలంకరించబడి ఉన్నారు అలాగే పింక్ కలర్ గన్నేరు పూలతోటి మందార పూలతోటి స్వామివారిని నేను అలంకరణ చేసుకున్నాను అయితే గణపయ్య మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే రేపు సంకష్ట చతుర్థి నవంబర్ ఒకటో తారీఖున సంకష్ట చతుర్థి అవుతోంది అది మీ అందరికీ గుర్తు చేద్దామని గణపయ్య ఈరోజు మీ ముందుకొచ్చేశారు అయితే గణపతి చతుర్థిని ఏ విధంగా జరుపుకుంటాము అన్నది సంకష్ట చతుర్థిని ఏ విధంగా జరుపుకుంటామన్నది మనం ఇప్పుడు చూద్దాం సంకష్ట చతుర్థి మంగళవారం నాడు వచ్చినప్పుడు దీనిని అంగారక చతుర్థి అని పిలుస్తారు మరియు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది చాలామంది ప్రజలు మనకి మంగళవారం తోటి వచ్చిన సంకష్ట చతుర్థిని పట్టుకొని ఆనాడు మొదలుపెట్టి ఉపవాస దీక్షలని ప్రారంభిస్తారు ఉపవాస దీక్ష అంటే సంకష్ట చతుర్థి నాడు పూజ అన్నది సాయంత్రం పూట నిర్వహిస్తారు సాయంత్ర సమయంలో పూజను చేసుకున్న తరువాత వారు ఉపవాస దీక్షని విరమించుకుంటారు అప్పటి వరకు కూడా ఉప్పు తగలని పదార్థాలని వారు పాలు కానీ తీయటి పదార్థాలను కానీ అది కూడా ఉప్పు తగలకూడదు ఉప్పు తగలకుండా చేస్తేనే సంకష్ట చతుర్థికి మనము పూర్తి ఉపవాస దీక్షని పూర్తి చేసినంత విలువ ఉంటుంది అది ఉప్పు తగలకుండా చేయాలి అయితే అది మనం చేసినప్పుడు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే కేవలం ఉప్పు తగలని పదార్థాలు మరియు పూజని మనస్ఫూర్తిగా నిర్వహించడము స్వామివారికి అభిషేకం చేయించడము స్తోమత ఉన్నవారైతే స్వామివారికి హోమని హోమాన్ని చేపిస్తారు గణపతి హోమం అంటారు అది దేవాలయాల్లో నిర్వహిస్తారు కొంతమంది ఇంట్లో మాత్రం అభిషేకాన్ని చేసుకుంటూ ఉంటారు కొంతమంది వారికి సొంతగా ఉండి చేసుకుంటారు కొంతమంది బ్రాహ్మణులను పిలిపించుకొని చేపించుకుంటారు అయితే మనము తప్పకుండా స్వామి స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించుకుంటే సరిపోతుంది ఇది ఏదో ఒక చివరి రోజున చేపించుకుంటే సరిపోతుంది స్వస్తి